రమణాశ్రమ లేఖలు రచన సూర్యగమ్మ. రమణుడెవరు? 29 జనవరి 1947. ఈ నెల 7వ తేదీన మద్రాసులో రమణ భక్తులు డాక్టర్ టిఎన్కే శ్రీవారి జయంతి ఉత్సవం చేశారు. ఆ సందర్భంలో ఒక పండితులు ఉపన్యసిస్తూ బట్టపాదులు తిరుచ్చులిలో రమణులుగా జన్మించగలరనే విషయం ఏదో ప్రమాణంలో ఉన్నదన్నారట. కానీ ఆ ప్రమాణ వచనాల కోసం ఆశ్రమవాసులు అన్వేషిస్తూ ఉంటే భగవాన్ స్వయంగా స్కందుడు ముందు బట్టపాదులుగా, తర్వాత సంబంధులుగా, 3వ అవతారం రమణులుగా జన్మించినట్లు నాయన అని చెప్పినారు. సౌందర్యలహరిలో శ్రీ శంకరులన్న ద్రవిడ శిశు అనే మాట సంబంధులను గురించినదే కదా. అందువల్ల బట్టపాదులకు పూర్వమే సంబంధులు ఉండి ఉండాలి. బట్టపాదులు శంకరులు సమకాలికులు అనుట నిర్వివాదం. నాయన బట్టపాదులకు తర్వాత వారు సంబంధులని అన్నారు. ఒకదానికొకటి పొంతన లేదు. పై ఉపన్యాసాలకు ఏ వచనాలు ప్రమాణాలో తేలలేదు అన్నారు. అప్పుడు నేను అందరినీ మరిపించే ఆ మాయా నటనకు, ఆ మాటలకు ఆశ్చర్యం పొంది దానికింత మీమాంస ఎందుకు? భగవాన్నే అడగవచ్చనే, భగవానెవరో భగవానులకు తెలియదా? ఇప్పుడు చెప్పకపోయినా భగవాన్ కొండ మీద ఉండగా అమృతనాద యతీంద్రులు రమణుడెవరు అని ప్రశ్నాసూచకంగా వ్రాసిన పాటకు బదులుగా భగవాన్ వ్రాసినదే ఉన్నది కదా అన్నాను. అవునవునని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ భగవాన్ కొంచెం నిదానించి, అమృతనాథులకు విచిత్రమైన వ్యక్తి, వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా. కొండ మీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి ఉంటూ ఉండేవారు. ఒక దినం నేను ఎక్కడికో వెళ్ళాను. రమణుడెవరు అనే ప్రశ్నార్థకమైన ఒక పాట మలయాళంలో వ్రాసిపెట్టి నేను వచ్చేసరికి వారు బయటికి వెళ్ళారు. ఏమిరా కాగితమని చూస్తే ఇది సమాచారం. నేనున్నవారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో దాని క్రిందనే వ్రాసి ఉంచాను. స్వామికి మహత్తులు ఆరోపించటం అంటే వారికి ఎక్కువ ప్రీతి. నా చరిత్ర కూడా మలయాళంలో ఎన్నో మహిమలతో నింపి వ్రాసారు. నాయన చదివించి విని చాలు చాలని చింపివేశారు. ఈ ప్రశ్నకు అదే కారణం. హరియో, యతియో, వరరుచియో, ఈశగురువో, ఏదో ఒక మహత్తు ఆరోపించాలని వారి కోరిక. నేనేమో జవాబు ఆ విధంగా వ్రాశాను. ఏం చేస్తారిక, పలక్కుండా ఊరుకున్నారు. ఆ పద్యాల భావం తెలుగులో ఉన్నది కదూ అన్నారు భగవాన్. ఉన్నది. భగవాన్ కేవల పరమాత్ములను నిర్ణయించుకోవటానికి ఆ భగవద్వాణి చాలదా మాకు అన్నాను. భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు. ఆ మలయాళానికి అనువాదంగా రమణలీలలో ఉన్న ఆ వచనం వ్రాస్తున్నాను. అమృతనాథుల ప్రశ్న. అరుణాచల గుహయందు కరుణకు నిధియను పేరుపడిన ఈ రమణుడెవరు? వరరుచియా, ఈశగురువా, హరియా, యతీంద్రుడా? గురు మహిమ నేరుగా గోరికగా ఉన్నది. అప్పుడు భగవాన్, హరి మొదలెల్లా జీవుల హృద్గహలో నెరుకయ్యై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు. అతడు పరుడును, జ్ఞాన నేత్రమును తెరచి నిజము చూచిన అది నీకు బయలగును.